నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. రాముడు లక్ష్మణుడు వెంటరాగా విశ్వామిత్రుడు సభాభవనం నుండి బయలుదేరాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. ఆయన వెనుక కోదండం పట్టుకొని రాముడు, రాముడి వెనుక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు. అలా నడుస్తూ సరయూ నదికి దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు, రామా, నీవు ఆచమనము చేసి నా దగ్గరకురా. నీకు బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము ఉండవు. నిన్ను ఎలాంటి రాక్షసులు ఏమీ చేయలేరు. నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు, పరాక్రమవంతుడు ముల్లోకాలలో ఉండడు అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామిత్రుడి ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యలను స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరయూ నదీ తీరంలో విశ్రమించాడు. అంతకుముందు అలవాటు లేని దర్భ చాపలపై పడుకోవడానికి రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు. మరునాడు తెల్లవారుజామునే విశ్వామిత్రుడు, కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ రామలక్ష్మణులను నిద్రలేపాడు. వారు నిద్రలేచి స్నానాదికాలు ముగించి విశ్వామిత్రుడితో బయలుదేరారు. గంగానదీ తీరానికి వచ్చారు. అక్కడ ఉన్న మునులు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతూ ఉండగా నది మధ్యలో నీరు ప్రద్దలవుతున్నట్లుగా పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఈ శబ్దము ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్పం మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. అదే మానస సరోవరం. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. సరయూ నది మానస సరోవరం నుంచి పుట్టింది కనుక పవిత్రమైంది. ఆ సరయూ నది ఈ ప్రదేశంలో గంగానదిలో కలుస్తుంది. ఈ రెండు నదుల సంగమం వల్లనే ఆ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. వారు త్వర త్వరగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారం లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా, లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వనం గురించి చెప్పమని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడిగారు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము ఈ ప్రదేశంలో రెండు రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దానివలన ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంది. ఈ పాతకం వల్ల ఇంద్రుడికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రుడికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మహత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయ్యాడు. ఇంద్రుడు ఈ రెండు దేశములు మలదము, కరుషము అనే పేర్లతో పిలవబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రెండు దేశాలు ధనధాన్యములతో కళకళలాడుతూ ఉండేవి. కొంతకాలం తర్వాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిని మహాబలశాలి. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఇతడు గొప్ప బలవంతుడు, మాయావి, ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉంటాడు. తాటక అనే రాక్షసి రెండు దేశాలను నాశనం చేసింది. ఇలా అరణ్యాలుగా మార్చింది. ఈ అరణ్యంలో తను నివాసం ఏర్పరచుకున్నది. అందుకే దీన్ని తాటక వనం అంటారు. ఆ తాటక అనే రాక్షసుని నీవు సంహరించాలి రామా అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామా, తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోక కంటకురాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించడానికి ఆమెను నువ్వు సంహరించాలి. ఆమెకు ఉన్న వరములు, శాపములు వలన ఆమెను నీవు తప్ప ఇంకెవ్వరూ సంహరించలేరు అని చెప్పాడు విశ్వామిత్రుడు. వెంటనే రాముడు తన ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకవనంలోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడగడా వణికిపోయారు. ఆ శబ్దం విన్న తాటక పరుగు పరుగున వచ్చింది. వీరిపై రాళ్ల వర్షం కురిపించింది.
రాముడు వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. రామబాణం సూటిగా తాటకికి తగిలింది. ఆ బాణం సరిగ్గా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూసి దేవతలంతా సంతోషించారు. మళ్ళీ మరో రామకథతో కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్.